తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ టీడీపీ నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వం కొత్త కార్లు కొనే బదులు బాధిత కుటుంబాలకు సాయం చేయాలన్నారు. बड़ बल दलित गिरीजन वर्ग आड़पड़ो वाल कूड़ा राष्ट्र प्रभुत्म मुंको इंतकंटे विषादक संघटन इंतकंटे दुर्मार्गम पालन इंकेकड़ना उंटुंदा ఒక్కసారే తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏనుగులెక్కి వంటలెక్కి తెలంగాణ సర్కార్ ఓడిస్తే మా కష్టాలు తీర్తాయి, మా కన్నీళ్లు దూడుస్తారు, కనీస అవసరాలు తీరుస్తాడని ఆనాడు పేదలందరూ అనుకున్నారు. కానీ ఇయాల మా చెంతలేమో మాకైనాయి, ఏసీలేమో మీకైనాయి, శవాలేమో మా కుటుంబాలైనాయి, కుర్చీలేమో మీ కుటుంబాలకు వచ్చినాయి. మరి ఈ రోజు ఈ సమస్యను లేవనెత్తుదాం. కనీసం వీళ్ళకు వాళ్ళ భర్తల్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కొడుకుల్ని తెచ్చేయలేకపోవచ్చు, కానీ లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వీళ్ళకు తలా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మానవతావాదాన్ని ప్రజలకు తెలియజెప్పుదామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. కానీ అంతకంటే ముందు ఇప్పుడు కోరంగ శాసనసభలో మమ్మల్ని పోలీసులు పెట్టి కాళ్ళు బట్టి బరబరాయి ఇడిపించి నడిపదారులు చేసిన చరిత్ర ఈ రోజు చంద్రశేఖర్ రావు గారికి ఉన్నది.